నవ్వుతూ నలుగురిలో కలిసి బతికితే అందానికి ఆరోగ్యానికి చాలా మంచిది అంటారు. కానీ దంతా చిగుర్ల సమస్యలు ఉన్న వాళ్ళు నవ్వలేరు, నలుగురిలో కలవలేరు, ఆత్మనిర్ణత భావానికి గురవుతూ ఉంటారని. అయితే ఈ రోజుల్లో దంత చికిత్సలు కానీ లేకపోతే చిగుర్ల సమస్యలకు లేజర్ ట్రీట్మెంట్స్ కానీ, డెంటల్ అలైనర్స్ కానీ, దంతాల లేకపోతే ఇంప్లాంట్స్ కానీ చాలా కొత్త దినాలతో ముందుకు వస్తున్నాయని ఆ వివరాలు అందించడానికి పార్థ డెంటల్స్ కాస్మెటిక్ డెంటిస్ట్ అండ్ ఇంప్లాంట్ స్పెషలిస్ట్ డాక్టర్ కల్పన మనతో ఉన్నారు. అన్నీ మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. హలో అండి, వెల్కమ్ టు ది షో. చాలా మందికి అంటే సైకలాజికల్గా కూడా ప్రాబ్లమ్స్ వచ్చే రిస్క్ ఉంటుంది, అంటే ఏమన్నా గమ్ ప్రాబ్లమ్స్ కానీ, టీత్ సరిగ్గా లేవన్నా, ఇలాంటి విషయాల్లో కౌన్సిలింగ్ కూడా అవసరం అవుతూ ఉంటుందా? చాలా వరకు ఉంటుందండి. ప్రాక్టికల్లీ పేషెంట్లు డిఫరెన్షియేట్ చేయలేరు. అంటే టీత్ సరిగా లేవు, ఎత్తు పళ్ళు ఉన్నాయనుకుందాం, అరిగిపోయిన పళ్ళు ఉన్నాయనుకుందాం, అదే సందులు ఉన్నాయనుకుందాం, ముందుకి వెనక్కి వంకర పళ్ళు ఉన్నాయనుకుందాం, నోటి నుంచి దుర్వాసన వస్తుంటుంది. ఈ సమస్యలు అన్నింటిలో కూడా పేషెంట్ ఏంటంటే సోషల్ లైఫ్ అనేది డ్రాస్టిక్గా దెబ్బతింటూ ఉంటుంది. పట్టుకెళ్ళి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరికి చెప్పలేకపోవచ్చు. సైకలాజికల్లీ వాళ్ళు చాలా డిప్రెస్డ్ మోడ్లో ఉంటారు. మీరు నోటీస్ చేస్తూ ఉండండి, క్లాస్ రూమ్లో అందరు పిల్లలు ఆన్సర్ చేస్తున్నా ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, సందుపళ్ళు ఇలా నవ్వితే మాట్లాడినా కూడా ఈ భాగం ఎవరికైతే ప్రాపర్గా ఉండదో వాళ్ళు చూడండి, వాళ్ళు ఎలక్ట్ ఉంటారు. వాళ్ళకి ఆన్సర్ తెలిసిన ఆన్సర్ చెప్పరు, ముందుకెళ్ళి యాక్టివిటీ సోషల్ యాక్టివిటీస్లోని పార్టిసిపేట్ చేయరు. అసలు వాళ్ళు వాళ్ళు ఒక రకంగా ఎనక్కుంటూ ఉంటారు. అదంతా దేనికి? సైకలాజికల్ డిప్రెషన్ అది. అలాగే విమెన్లో తీసుకుంటే మనం 30 ఇయర్స్ దాటిన తర్వాత, 35 ఇయర్స్ దాటిన డెలివరీలో కొన్ని ఇబ్బందులు వస్తాయి వాళ్ళకి. అంటే పళ్ళ మధ్యన సందులు రావడం కానీ, పళ్ళు పెదాలలోంచి బయటకు వచ్చేయడం కానీ, ఇలా డెలివరీలో కొన్ని ఇబ్బందులు, అదే మెనోపాజ్ దశలో 40-45 మధ్యలో ఒకటి వస్తుంటుంది. సో వీళ్ళల్లో కూడా ఏంటంటే మొత్తం పళ్ళన్నీ పాడైపోయి ఒక రకమైన డిప్రెషన్కి గురవుతూ ఉంటారు. అది క్రమేపీ జనరల్ హెల్త్ వాళ్ళు దెబ్బ పడ్డమే కాదు, సైకలాజికల్ హెల్త్ మీద చాలా 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 డిప్రెషన్ కనపడుతూ ఉంటుంది. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. వాట్ ఐమ్ టాకింగ్ ఈజ్ అబ్సల్యూట్లీ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. మాక్సిమం 35 to 45 మధ్యలో ఉండే విమెన్ నేను చాలా మందిని దగ్గరగా చూస్తాను, చాలా మందికి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాను. వాళ్ళందరిలో కనిపించింది ఏంటంటే వాళ్ళ పళ్ళు మొత్తం పాడైపోయినాయి, తినలేక బాధపడుతూ ఉంటారు, ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటుంది వాళ్ళకుండే ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల, నోట్లోంచి దుర్వాసన బాధపడుతుంటారు. అట్ ద సేమ్ టైం యాంటీరియర్ చిరునవ్వు, ఈ ముందు నుండి చిరునవ్వుని డిఫెక్ట్ వచ్చేసి నవ్వలేక మాట్లాడలేదు, ఇంకా మాకు ఏజ్ అయిపోయింది, ఇంకా భవిష్యత్తే లేదు. మగవాళ్ళు అందరూ కూడా 40 ఏళ్ళకి స్టార్ట్ అవుతా ఉంటే వాళ్ళ కెరియర్ ఆడవాళ్ళు 40 ఇయర్స్కి అయిపోయింది అని బాధపడే రోజులు చాలా మంది పేషెంట్లు దిగజారిపోతా ఉన్నారు. బికాస్ ఆఫ్ ఇన్ఫెక్షన్ నమిలి తినే సామర్థ్యం లేకపోవడం వల్ల, మంచి చిరునవ్వు అనేది లేకపోవడం వల్ల. సో వీళ్ళందరికీ కూడా ప్రాపర్ ఆన్సర్ కావాలి, ఇవి ఎలా సాల్వ్ చేయాలి. వీటిలన్నిటికీ ఆన్సరే ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్ అనేది పాత్రని బాగా ఇంట్రడ్యూస్ చేసిన ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్ అండి. ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్లో ఏం చేస్తారంటే నోట్లో ఉండే పూర్తి ఇన్ఫెక్షన్స్ని నయం చేస్తారు. పూర్తిగా పేషెంట్ నమిలి తినే సామర్థ్యాన్ని, మేము తినలేకపోతున్నాం, కొరకలేకపోతున్నాం అనేది లేకుండా పూర్తిగా నమిలి తినే సామర్థ్యాన్ని ఇస్తారు. అట్ ద సేమ్ టైం అందమైన చిరునవ్వుని కూడా పూర్తిగా సెట్ చేసి 18-20 సంవత్సరాల ఏజ్లో మన ఓరల్ క్యావిటీ ఎలా ఉండిందో, మనం ఎంత గట్టిగా తినగలిగే వాళ్ళమో, ఎంత అందంగా నవ్వగలిగే వాళ్ళమో, మళ్ళీ తిరిగి ఏజ్ గ్రూప్ కన్నా కూడా మనం అది ఇవ్వచ్చు. అలా ఇవ్వడానికి ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్గా చేసుకుని, అంటే దట్ ఇస్ అ ఛాలెంజ్ ప్రాక్టికలీ. అలాంటి ఛాలెంజెస్ తీసుకుని సక్సెస్ఫుల్గా పేషెంట్కి నమిలి తినే సామర్థ్యం, అందంగా నవ్వే అందంగా నవ్వే మంచి చిరునవ్వు, ఒక 0% ఇన్ఫెక్షనే లేకుండా ఓరల్ క్యావిటీని ఇప్పుడు పూర్తిగా ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఇబ్బంది పడతా ఉంటే ఇబ్బంది పడాల్సిన అవసరం డెఫినెట్గా లేదు. డేవిడ్ గారు, కాల్ డేవిడ్ గారు, నమస్తే, చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి. నమస్తే మేడం, నా వయసు ఇప్పుడు 70 ఇయర్స్. ఓకే సార్. పైన ఒక పళ్ళును, కింద రెండు పళ్ళు పోయినాయి. ఓకే. ఆ పళ్ళు నేను ఇంతవరకు పెట్టించుకోలేదు. ఓకే. కానీ ఒక పళ్ళు మాత్రం కింద, ఇంకొక మూడో పళ్ళు కొంచెం ఇరిగి కొన మాత్రం మిగిలింది చివరి పాయింట్. ఓకే. అది అది ఎప్పుడు కూడా నాకు కుచ్చుకుంటా ఉంటది నాలుకకు. అది తీసేద్దాం అనుకుంటే అది గుండెకు అటాచ్ అయింది లింక్ అని, దానికి కార్డియాలజిస్ట్ నుంచి లెటర్ తీసుకొని వస్తేనే తీయడానికి వీలైతుంది అంటుంటారు. నాకు ఆల్రెడీ నేను హార్ట్ పేషెంట్, నాకు 3 స్టంట్స్ కూడా ఉన్నాయి. సో ఆ ప్రాబ్లం నుంచి విముక్తి ఏ విధంగా కలగాల? పైగా ఎంత మనం ఎన్ని పేస్ట్ వేసి పండ్లను కడిగినా గానీ అప్పుడప్పుడు దుర్వాసన అనేటువంటిది వస్తుంటది. అవును సార్. ఏ చర్యలు తీసుకోవాలి?
మంచి మాట చెప్పారు సార్. లాస్ట్ మినిట్ లో మటుకు ఏంటంటే ఎన్ని పేస్ట్ వేసి పళ్ళు కడిగినా కూడా స్మెల్ వస్తానే ఉంటది. అది రావడానికి మేజర్ రీజన్ లోపల ఉండే జబ్బు. ఏదైతే మన చిగుర్లలో పళ్ళల్లో జబ్బు ఉండిపోతుందో సంవత్సరాల తరబడి నెలల తరబడి అది పేస్ట్, ఒక నార్మల్ పళ్ళని కడుక్కోవడానికి యూజ్ చేసే పేస్ట్ కానీ, నోరు కుక్కులిచ్చుకునే మందు కానీ, లేకపోతే ఒక టూత్ పేస్ట్ కానీ, టూత్ బ్రష్ కానీ దాన్ని తీయలేదు. దాన్ని ప్రాపర్ గా ఇన్ఫెక్షన్ ని నయం చేసుకోవాలి మనకి. దానికి ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. అది చేసుకుంటే అప్పుడప్పుడు నోరు దుర్వాసన కాదు, అసలు ఎప్పటికీ నోటి దుర్వాసన రాకుండా ఆపచ్చు. రెండోది, మీ పన్ను గుచ్చుకుంటా ఉంటే దాన్ని అశ్రద్ధ చేయడం 100% తప్పు. ఎందుకు అంటే నోట్లో ఎవరికైనా కూడా, సరే ఇది మీకే కాదు నేను జనరలైజ్ చేసి చెప్తున్నాను, ఎవరికైనా కూడా నోట్లో పద్దాక గుచ్చుకోవడం, రప్చర్ అవ్వడం, పుళ్ళు పడడం, చీమ్ పట్టడం లాంటివి జరుగుతుంటే అది క్యాన్సర్ కింద కన్వర్ట్ అయ్యే అవకాశాలు చాలా వరకు ఉంటాయి. సో నోట్లో ఎవరికైనా అలా రికరెంట్ గా కట్ అవ్వడం కానీ, పుళ్ళు అవ్వడం కానీ, గుచ్చుకోవడం కానీ, అల్సరేషన్ కానీ జరుగుతుంటే ఇమ్మీడియట్ గా దాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. మీకు కూడా 100% చేయొచ్చండి. మీకు హార్ట్ లో స్టంట్స్ ఉన్నా, ఓపెన్ హార్ట్ సర్జరీ అయినా పర్వాలేదు. మీరు వాడే మందుల్ని బట్టి మీకు ఉండే సమస్యని ఎలా అడ్రస్ చేయాలి అనేది మీకు ఎన్ని రోజుల క్రితం అయింది అది కూడా మీకు స్టంట్ చేశారు వాళ్ళు. అంతేగాని సర్జరీ అయిందని చెప్పట్లేదు. ఇన్ కేస్ మీ సర్జరీ అయినా కూడా 6 నెలల తర్వాత దగ్గర నుంచి ఏ ట్రీట్మెంట్ అయినా మీరు ఎలిజిబుల్. గుండెల్లో జబ్బు ఉండి, గుండెల్లో స్టంట్స్ ఉండి, గుండెల్లో సర్జరీ అయిన వాళ్ళందరూ కూడా ట్రీట్మెంట్స్ కి ఎలిజిబుల్ కాదంటే, ఇండియాలో 50% మంది ఏ ట్రీట్మెంట్స్ చేయించుకోకుండా దానికి వాళ్ళ హెల్త్ పాడైపోతుంది. అలా ఉండదండి. ఎప్పుడన్నా కూడా ఎటువంటి సమస్య ఉన్నా ఆ సమస్యకు తగినట్టుగా ట్రీట్మెంట్ చేయొచ్చు. మీరు ఒకసారి శ్రమ అనుకోకుండా మా దగ్గరకు వస్తే ఏదైతే మీకు గుచ్చుకుంటా నొప్పి పుడతా ఉందో దాన్ని ఇమ్మీడియట్ గా సాల్వ్ చేయొచ్చు. మీరు వాడే మందులు చిట్టి మీ టెస్ట్ రిపోర్ట్స్ తీసుకుని రండి. అలాగే పళ్ళు లేవు అని చెప్తున్నారు, అక్కడ పళ్ళు కూడా పెట్టచ్చు. గుండె జబ్బులు ఉన్నా పెట్టచ్చు, షుగర్ ఉన్నా పెట్టచ్చు, బీపీ ఉన్నా పెట్టచ్చు. ఎటు మీద పెరాలసిస్ పేషెంట్ కి పళ్ళు పెడుతున్నాం ఫిక్స్డ్ గా. బడ్ మీద ఉండే సంవత్సరాల తరబడి పెరాలసిస్ పేషెంట్ కి నోట్ నిండా ఇంప్లాంట్స్ పెట్టి తమిళ తినడానికి పళ్ళు ఇస్తా ఉన్నాం ఫిక్స్డ్ పళ్ళు. ఎయిడ్స్ పేషెంట్ కి పళ్ళు ఇస్తా ఉన్నాం, హెపటైటిస్ పేషెంట్స్ పళ్ళు ఇస్తా ఉన్నాం, లివర్ డిసీజ్ ఉండే వాళ్ళకి పళ్ళు ఇస్తా ఉన్నాం, కిడ్నీ డయాలసిస్ అవుతున్న వాళ్ళకి పళ్ళు ఇస్తా ఉన్నాం. సో ఎవరికైనా కూడా మనం ఫిక్స్డ్ టీత్ పెట్టచ్చు. ట్రీట్మెంట్ చేసే విధానాల్లో మారుతాయి తప్ప ట్రీట్మెంట్ చేయలేని పరిస్థితులు అయితే ఈ రోజుల్లో లేనే లేవు. సో ఒకసారి మీరు రండి. చాలా మంది ఎన్ఆర్ఐస్ డెంటల్ ట్రీట్మెంట్స్ కి ఇండియా వస్తూ ఉంటారు కదండి, మరి ముఖ్యంగా ఇంప్లాంట్స్ వంటి వాటికి. అంటే ఎన్ఆర్ఐస్ అసలు ఎలాంటి ప్లానింగ్ తో వస్తే మంచిది? ముందే మిమ్మల్ని కాంటాక్ట్ చేసి వాళ్ళు ఏమన్నా ఫొటోస్ అవన్నీ పంపించి ఒక ప్రిపేర్నెస్ తో వస్తే బెటర్ అంటారా? అవునండి, చాలా వరకు ఇది కూడా ఎన్ఆర్ఐస్ అంటే ఇతర దేశాల్లో ఉండే వాళ్ళు, అలాగే మాకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా పేషెంట్స్ ఉంటారు. మేము 107 క్లినిక్స్ ఉన్నాయి. 107 కూడా ఆంధ్రప్రదేశ్ అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బెంగళూరులో ఉన్నాయి. అలా కాకుండా తమిళనాడు నుంచి, మహారాష్ట్ర నుంచి, ఢిల్లీ నుంచి అలా కూడా మాకు పేషెంట్స్ ఉంటారు. అలాగే కాకుండా ఇతర దేశాల నుంచి పేషెంట్స్ ఉంటారు, అంటే ఆస్ట్రేలియా, జర్మనీ, వాట్ ఎవర్ ఇట్ మేబీ. వాళ్ళందరూ కూడా వచ్చేటప్పుడు ఏంటంటే మాకు www.parthadental.com అనే వెబ్సైట్ ఉంది. దాంట్లో లైవ్ చాట్ ఫెసిలిటీ ఉంటుంది, ఫస్ట్ పాయింట్. ఆ లైవ్ చాట్ ఫెసిలిటీలో పేషెంట్కు ఉండే సమస్యని, పేషెంట్కు ఉండే ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ ఫోటోగ్రాఫ్స్ తీసుకుని నేరుగా దాంట్లో పోస్ట్ చేయొచ్చు. అలాగే డైరెక్ట్గా సూపర్ స్పెషలిస్ట్తో మీరు కాంటాక్ట్లోకి వచ్చి డిస్కస్ చేయొచ్చు. దాన్ని బట్టి ముందే మీ ట్రీట్మెంట్ ప్లానింగ్ అనేది టెంటేటివ్గా చేయొచ్చు. ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ పాయింట్ ఏంటంటే, అలాగే స్క్రీన్ మీద 4142000 నెంబర్ కనిపిస్తుంది. అది వైడ్ వెబ్సైట్ అన్నింటిలో కూడా బాగా పాపులర్ అయిన ఫోన్ నెంబర్. అది 107 బ్రాంచెస్ ని కనెక్ట్ చేసే నెంబర్ అది. సో దానికి ఫోన్ చేసి కూడా మీరు సూపర్ స్పెషలిస్ట్ అపాయింట్మెంట్ ఆన్లైన్ లో తీసుకుని వెంటనే మాతో డైరెక్ట్ గా మాట్లాడి కాంటాక్ట్ లోకి వచ్చి మొత్తం మీ కేస్ హిస్టరీని అంతా డిస్కస్ చేసిన తర్వాత మీరు రావచ్చు. మూడోది, ఇంప్లాంట్స్ లాంటివి అంటే ఫుల్ మౌత్ లో మొత్తం ఫిక్స్డ్ టీత్ పెట్టుకోవాలి పేషెంట్ కి. అలా బయట కంట్రీస్ నుంచి వస్తున్నారు, లిమిటెడ్ టైం ఉంటది. అలాగే ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్, ఇందాక నేను చెప్తున్నాను నోటి నిండా సమస్యలు ఉంటాయి, వాటిలన్నింటినీ అడ్రస్ చేయాలి. ఇలాంటివన్నీ కూడా చాలా మినిమల్ టైంలో, మినిమల్ సిట్టింగ్స్ లో మనం ఈరోజు చేయొచ్చు. ఎందుకు అంటే అదే డెంటిస్ట్రీలో వచ్చిన అడ్వాన్స్మెంట్ అని చెప్పొచ్చు. ఎవరికైనా కూడా ఎన్ఆర్ఎస్ కి ట్రీట్ చేస్తున్నామండి సక్సెస్ఫుల్ గా, 1 వీక్ లో చేసి పంపిస్తున్నాం. వాళ్ళు కంఫర్టబుల్ వెళ్ళి సంవత్సరానికి ఒకసారి వచ్చినప్పుడు, 2 సంవత్సరాలకు ఒకసారి వచ్చినప్పుడు సింపుల్ చెకప్ కి వస్తా ఉన్నారు మా దగ్గరికి. అంత ఈజీగా ఉంది డెంటల్ ట్రీట్మెంట్స్. అన్ని కేవలం 1 లేదా 2 3 మాక్సిమం 4-5 సిట్టింగ్స్ లో ఫినిష్ అవుతా ఉండే, పర్ఫెక్ట్ గా, వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. సో భయపడాల్సింది ఏం లేదు. ఎవరైనా అలాంటివి ఏదైనా ఉంటే ముందే ప్లాన్ చేసుకుని మాతో కనెక్ట్ అయ్యి ఆన్లైన్ లో మొత్తం డిస్కస్ చేసుకున్న తర్వాత డైరెక్ట్ గా ట్రీట్మెంట్ కి రావచ్చు. ఈ ఎలయర్స్ అంటే ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, దంతాల మధ్య గ్యాప్స్ కూడా పెడుతుంటారు. అవునండి,
ఇప్పుడు మనం ఏవైతే పళ్ళు ఎత్తు పళ్ళు ఉన్నాయి, వంకర పళ్ళు ఉన్నాయి, సందు పళ్ళు ఉన్నాయి, వీటిని చిన్నప్పుడు కన్వెన్షనల్ గా ఏంటంటే ఫిక్స్డ్ గా అవే క్లిప్పులు చికిత్స చేసుకుని వాటిని మనం సరి చేసేవాళ్ళు. క్లిప్పుల చికిత్సలో ఉండే ఇబ్బందులు ఏంటుంటాయి, అలాంటి క్లిప్పుల చికిత్స మంచిది కాదు అని నేను డెఫినెట్ గా చెప్పను. కన్వెన్షన్ ఇస్ ఆల్వేస్ గుడ్ ఎప్పుడన్నా కూడా, కానీ ఇప్పుడు దీనికన్నా పేషెంట్లు ఏమైతే ఇబ్బందులు ఈ ఫిక్స్డ్ పెట్టే క్లిప్పులతో పడుతున్నారో అవన్నీ ఒక్క నిమిషంతో తుడిచిపెట్టిపోతున్నాయి ఈ అలైనర్స్ అనే దాంతో. సంవత్సర కాలం పాటు అదే కొంచెం పెద్దవాళ్ళు అయితే 18 నెలలు 14 నెలలు 15 నెలలు మినిమం పెట్టుకోవాలి మనం ఆ మనకు కావాల్సిన అందమైన చిరునవ్వు రావడానికి. అంత టైము మనం అతికించుకుని ఈ క్లిప్పులు నోట్లో ఉండాలి. అలైనర్స్కి వచ్చేసరికి అతికించుకోవడాలి అనేవి పళ్ళల్లో ఏమీ ఉండవు, అది తీసి పెట్టుకోవడం మాత్రమే, రిమూవబుల్ అది. సో సెట్స్ వైజ్ గా మీకు ఇచ్చేస్తాము, 15 రోజులకు ఒకసారి 7 రోజులకు ఒకసారి 21 రోజులకు ఒకసారి మీరు వేసుకునే టైంని బట్టి అది మార్చుకోవాలి అని మీకు మెసేజ్ వస్తూ ఉంటుంది, మార్చుకుంటే సరిపోతుంది. రెండోది ఫుడ్ కొంచెం కాంప్రమైజ్ అవుతుంది, అంటే మనం గట్టిగా పెట్టిన వెంటనే కూడా పేషెంట్కి చెప్తాము అమ్మ కొంచెం గట్టి గట్టి కొరబాకండి అవి ఊడిపోతాయని. సంవత్సర కాలం పాటు నచ్చిన ఫుడ్ని కొంచెం కాంప్రమైజ్ అవ్వాలి. అలైనర్స్కి వచ్చేసరికి అసలు ఫుడ్లో కాంప్రమైజ్ మీ దినచర్య అని మీరు లైఫ్ స్టైల్లో ఎలాంటి మార్పులు అనేవి ఉండవు. మీరు రోజు ఏం తింటున్నారో అదే తినచ్చు, రోజు ఎముకలు కొరికినట్టే అలైనర్స్ పెట్టుకుని కొరకొచ్చు, అదైతే అలైనర్స్ తీసి పక్కన పెట్టి మీకు కోరిన ఫుడ్ని 3 పూట్ల తిని మళ్ళీ దాన్ని వేసుకోవచ్చు. నాలుగోది మీరు ఎంత బ్రష్ చేసుకున్నా ఎంతో కొంత ఆ క్లిప్పుల్లో చిన్న చిన్న ఇరుకుతూనే ఉంటుంది, ఎంత బాగా 3 పూట్ల 4 పూట్ల బ్రష్ చేసినా కూడా. అలైనర్స్కి వచ్చేసరికి ఏంటంటే హైజీన్, అది ప్రాపర్గా అది నీట్గా తీసి మనం 3 పూట్ల బ్రష్ చేసుకుంటామా 2 పూట్ల చేసుకుంటామా 1 పూట చేసుకుంటామా అది తీసి పక్కన పెట్టి నీట్గా బ్రష్ చేసుకొని తర్వాత వేసుకుంటాం. నాలుగోది క్లిప్పులు అనేవి పెట్టేస్తే ఎంతో కొంత చిగురుల నుంచి కొంచెం నెత్తురు రావడము లేదా చిగురులు ఎర్రగా మారడం లాంటివి జరుగుతాయి. ఇక్కడ మన అలైనర్స్కి వచ్చేసరికి ఆ చిగురు మీద ఎటువంటి ప్రభావం చేయదు. అలైనర్స్ పేషెంట్కి తగినట్టుగా తయారు చేస్తారు, అంటే పేషెంట్ పళ్ళకి తగినట్టుగా పేషెంట్కి సమస్య తగినట్టుగా దాన్ని తీర్చిదిద్దుతారు. సో అది కరెక్ట్గా అడాప్ట్ అయి కూర్చుంటుంది తప్ప ఎటువంటి చిగురు జబ్బు కానీ నోటి నుంచి దుర్వాసన కానీ రాదు. నాలుగోది కంఫర్ట్స్ అపియరెన్స్ అండి. ఈ క్లిప్పులు పెట్టగానే మీరు ఎంత మెటల్ క్లిప్పులు పెట్టుకున్నా సిరామిక్ క్లిప్పులు పెట్టుకున్నా కూడా ఎంతో కొంత కనపడతా కూర్చుకుంటా ఉంటాయి. అదే అలైనర్స్కి వచ్చేసరికి బయటకు అసలు ఇన్విజిబుల్, అసలు కనిపించదు కానీ అదే ఇన్విజిబుల్ అయినా ఇన్విజిబుల్ అందని కూడా అంటారు దాన్ని. సో ఇలా అత్యుత్తమైన ఏవైతే క్లిప్పులతో ఇబ్బందులు పడతా ఉన్నామో ఈ క్లిప్పులు పెట్టుకొని ఆఫీసులకు వెళ్ళలేరు, క్లిప్పులు పెట్టుకొని ఇప్పుడు ఆన్లైన్ యాంకర్స్ ఫిల్మ్ స్టార్స్ ఉంటారు వాళ్ళు చేయలేరు, స్పోర్ట్స్ పర్సన్ క్లిప్పులు పెట్టుకొని ఆడలేరు, వాళ్ళు ప్రాక్టీసులకు వెళ్ళలేరు, చిన్న అసలు వీళ్ళందరూ హయ్యర్ కేటగిరీ. చిన్న పిల్లలు కాలేజ్ పిల్లలు కూడా ఈరోజు క్లిప్పుల ట్రీట్మెంట్ని డినై చేస్తూ ఉన్నారు. అవి పెట్టుకుంటే కనిపిస్తుంది వాళ్ళ అపియరెన్స్ దెబ్బతింటుందనో కాన్ఫిడెన్స్ దెబ్బతింటుందనో సంవత్సరం పాటు ఇవి పెట్టుకుని ఎలా ఉండాలో అని. కాకపోతే ఇది వరకు మనకి ఈ క్లిప్స్ తప్ప వేరే ఆప్షనే ఉండేది కాదు. ఎంత కష్టపడైనా సంవత్సరమైనా సంవత్సరంన్నరైనా కూడా అవే పెట్టుకొని మనకుంటే లోపాన్ని సరి చేసుకోవాల్సి వచ్చేది. కానీ ఈ రోజు మనకు పర్మనెంట్లీ ఇంట్రడ్యూస్ చేసిన అలైనర్స్ తోని ఇలాంటి సమస్యలు ఏమీ లేవు, కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరమే లేదు. మన సోషల్ లైఫ్, మన పర్సనల్ లైఫ్, మన ప్రొఫెషనల్ లైఫ్ అన్ని సజావుగా సాగుతూనే మనం కోరింది తింటూనే పళ్ళ మీద ఏమి అతికించుకోకుండానే ఈ అలైనర్స్ తోని మనకుండే ఎత్తు పళ్ళు, వంకర పళ్ళు, సందు పళ్ళు లాంటి సుదీర్ఘ లోపాలు ఈజీగా సాల్వ్ చేయొచ్చు. దట్ ఈస్ కాల్డ్ అలైనర్స్. అందుకే ప్రతి ఒక్క పేషెంట్ కూడా క్లిప్స్ నుంచి అలైనర్స్ కి డైవర్ట్ అవ్వడం అంటే స్టాండర్డ్స్ పెరుగుతున్నాయి, అడ్వాన్స్మెంట్ పెరుగుతూ ఉంది, పేషెంట్ కంఫర్ట్ జోన్ బాగా వచ్చేసింది. మనకు హ్యాపీగా మన కంఫర్ట్ జోన్ లో ఉంటూనే మనకు లోపాన్ని సరి చేసుకునే అవకాశం, సరి చేసుకునేంత మోస్ట్ అడ్వాన్స్ టెక్నాలజీ పద్ధతి ఇంట్రడ్యూస్ చేయడమే కాదు, బ్యూటిఫుల్ గా పేషెంట్ సాటిస్ఫాక్షన్ తో ఈ రోజు ట్రీట్మెంట్స్ చేయడం అనేది జరుగుతుంది. పేషెంట్ ఫీడ్బ్యాక్ కాదు, పేషెంట్ సక్సెస్ రేట్ కూడా 100% ఉందని 100% చెప్పొచ్చు. పద్మా గారు హలో మేడం. నమస్తే పద్మా గారు, చెప్పండి. నమస్తే మేడం, చెప్పండి. హలో అమ్మాయికి క్లిప్ చేయించాము, వాళ్ళు ఎక్స్ట్రా థంబ్స్ లైన్స్ అని ఒకటి వేసారు. అమ్మాయికి ఎక్కువ ఏం పెట్టుకోరు, ఎప్పుడన్నా అప్పుడప్పుడు నైట్ టైం పెట్టుకునేది, కానీ అది పెట్టుకోవడం వల్ల తినలేకపోతుంది, సలైవా వస్తుంది ఎక్కువ అంటుంది. అది కంపల్సరీ పెట్టుకోవాలనా లేకుంటే రిమూవ్ చేయించా మేడం? మేడం ఒకసారి క్వశ్చన్ అడగండి. క్లిప్పులు పెట్టించారు మీకు, తర్వాత ఏమైంది? యా మేడం, క్లిప్స్ పెట్టించాము, టమ్ క్లిప్ అప్లయన్స్ అది ఎక్స్ట్రా వస్తుంది ఒకటి నోట్ లో, అంటే టమ్ మీ ఐ గాట్ ఇట్ మేడం. చాలా దాని వల్ల అమ్మాయి ఫుడ్ తినలేకుంది, సలైవ కూడా వస్తుంది మేడం, ఎక్కువ సెక్రీట్ అవుతుంది సలైవ.
అది ఇబ్బంది పడుతుంది, ఫుడ్ కూడా తినలేకుంది, అంటే ఎన్ని రోజులు ఉంచుకోవాలి, ఏమైనా తీసిచ్చా అని అడగడానికి ఫోన్ చేశాను. అమ్మ అది కొద్ది కాలమే ఉంచుతారు, తర్వాత తీసేస్తారు. దాంతోనే తినడానికి, దాంతోనే మీరు అలవాటు చేసుకోవడానికి ప్రయత్నించండి. అది తీసేయడం వల్ల రిజల్ట్ ప్రాపర్ గా రాదు, అది వాడడం ఇంపార్టెంట్ మీకు. సో కొంచెం అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు మన కన్వెన్షనల్ క్లిప్స్ పెట్టిన వెంటనే కూడా ఒక వారం రోజులు పేషెంట్ కి అలవాటు అవ్వాలి కదా, ఎందుకంటే ఫారెన్ మెటీరియల్స్ అవి, అంటే నోట్లో ఏవో తీసుకొచ్చేసి అవి మొత్తం పెట్టేస్తాం. అలాగే వాటికి కూడా ఏమైనా ఎక్స్ట్రా అటాచ్మెంట్స్ కావాలి అంటే మనకుండే లోపాన్ని బట్టి అవి అటాచ్ చేసి దాన్ని సాల్వ్ చేస్తూ ఉండాలి. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి, సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ను కూడా సాల్వ్ చేయడానికి అలైనర్స్ అనేవి ఉపయోగపడతాయండి. అలైనర్స్ లో కూడా స్టేజెస్ ఉంటాయి చాలా. సో బెస్ట్ వాటికి వెళ్తే ఎలాంటి సమస్యలు అన్నా కూడా మనం సాల్వ్ చేసే అంత బ్యూటిఫుల్ టెక్నాలజీ అలైనర్స్ అని చెప్పొచ్చు. అమ్మ తీయించకండి, అది కొద్ది రోజులే ఉంటుంది ఆ ట్రీట్మెంట్ అనేది, ఆ తర్వాత వాళ్లే రిమూవ్ చేసేస్తారు ఆటోమేటిక్ గా. సో ఆ పాపని మటుకు ఆ దాంతోనే కొంచెం సెలవని ఫుడ్ ని తింటూ కొంచెం అలవాటు చేసుకోమని చెప్పండి. ఇంకేమైనా ఆల్టర్నేటివ్స్ కావాలి అంటే ఒకసారి మీ డాక్టర్ గారిని కలవండి, మీరైనా హెల్ప్ చేయగలమో అని మీరు నమ్మితే ఒకసారి విజిట్ కి రండి పాపను తీసుకుని, దాన్ని ఇమీడియట్లీ వీ కెన్ సాల్వ్ యువర్ ప్రాబ్లమ్. ఇంప్లాంట్స్ అనేవి సింగిల్ సిట్టింగ్ తర్వాత నెంబర్ ఆఫ్ సిట్టింగ్స్ అవసరమా? ఒకప్పుడైతే వీక్స్ టుగెదర్ ఈ ట్రీట్మెంట్ తీసుకునేది, ఇప్పుడు ఎలా ఉందంటారు? ఒకప్పుడు వీక్స్ టుగెదర్ మంత్స్ టుగెదర్ ఇంప్లాంట్స్ పెట్టి మనం టీత్ ఇవ్వాలి అంటే మనం మాట్లాడుకునేది ఇంప్లాంట్స్ అని మాట్లాడుకునే కన్నా ఫిక్స్డ్ టీత్ అని మాట్లాడుకోవాలి, ఫిక్స్డ్ పర్మనెంట్ టీత్ అని మాట్లాడుకోవాలి. అలా మనం ఇవ్వాలి అంటే మంత్స్ పట్టేది. ఒకప్పుడు ఉండే ట్రెడిషనల్ ఇంప్లాంట్స్ వేరు, అంటే మనం ఫస్ట్ ఇంప్లాంట్ ఇన్సర్ట్ చేసిన తర్వాత 6 నెలలు ఆగి పగ పెట్టాల్సి వచ్చేది. కానీ ఈ రోజు ఉండే ఇంప్లాంట్స్ లోని కేవలం 2 లేదా 3 సిట్టింగ్స్ లో ఫిక్స్డ్ టీత్ ఇస్తున్నాం పేషెంట్ కి. ఇచ్చినవి బొమ్మల్లా కాదు, అవి పూర్తిగా నమిలి తినటానికి ఉపయోగపడతాయి. మీరు పెట్టి టీత్ పెట్టిన తర్వాత పేషెంట్ కి ఒక బిస్కెట్ ఇచ్చి కొరకండి తినండి, మీరు కంఫర్టబుల్ గా ఉన్నారని అడగడం జరుగుతూ ఉంది. పేషెంట్ కి పూర్తిగా నమిలి తినే సామర్థ్యాన్ని ఈ రోజు ఇంప్లాంట్స్ తో పెట్టిన ఫిక్స్డ్ టీత్ తో 100% సాధ్యం అవుతా ఉంది. సో దట్ ఈస్ హ్యాపెనింగ్ వై బికాస్ అడ్వాన్స్డ్ డెంటల్ ఇంప్లాంట్స్ అని చెప్పొచ్చు మనం. ఒకప్పుడు అండి పళ్ళు పోతే మనకి దంతాలు పోయినా నోట్లో పళ్ళన్నీ పోయినా మనం పెట్టేవాళ్ళు పెట్టలేకపోయేవాళ్ళు, మనకు ఆప్షనే ఉండేది కాదు. కేవలం తీసి పెట్టుకునే పళ్ళు మాత్రమే, అది మొత్తం ఒక భాగం కావచ్చు, మొత్తం పళ్ళ సెట్లు కావచ్చు, అలానే పేషెంట్ జీవితకాలం ఉండాల్సి వచ్చేది. తీసి పెట్టుకునే పళ్ళ సెట్లు అసలు తినలేరండి. ఫస్ట్ పాయింట్ అది పార్షియల్ కావచ్చు, కంప్లీట్ కావచ్చు, అంటే అన్నింటి సే కొన్ని పళ్ళు కావచ్చు, మొత్తం నోట్లో పళ్ళన్నీ కావచ్చు. రెండోది రాక్ అవుతా ఉంటాయి, ఇలా కదిలిపోతా ఉంటాయి. మూడోది వాటికి ఎందుకంత ఫుడ్ పోయి స్మెల్ వస్తూ ఉంటుంది. ఇవాళ పొద్దున్నే ఒక పేషెంట్ వచ్చారు మా దగ్గరికి, ఆయన మొత్తం ఆ డెంచర్ కింద అంతా కూడా పుల్ అయిపోయింది పాపం. ఆ ఫుడ్ అంతా పోయి అదంతా పుల్ అయిపోయి అమ్మ నొప్పి పుడతా ఉంది, ఫస్ట్ ఆ పుల్లుని తగ్గించి నాకు ఇక్కడ తలకు కొడతా ఉంది పెయిన్ అంటే ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నారు. అప్పుడు ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసి అది మొత్తం సాల్వ్ చేయడమే కాదు, ఇలా ఫిక్స్డ్ టీత్ పెట్టుకుంటే బాధలు ఉండవు అని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో అదే బాధలు కొన్ని వేల మంది లక్షల మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ డెంచర్ స్టోమటైటిస్ అంటాం, అంటే ఆ డెంచర్ పెట్టుకోవడం వల్ల మొత్తం చిగురంతా కూడా పుల్లైపోతాయి ఎర్రగా అయిపోయి, ఏం నమలలేరు తినలేరు, పెయిన్ రేడియేటింగ్ ఉంటుంది. సో ఇన్ని బాధలు పడుతూ ఒకప్పుడు అలానే ఉండాల్సి వచ్చేది, కానీ ఈరోజు అడ్వాన్స్డ్ ఇంప్లాంట్స్ వల్ల కేవలం 2-3 సిట్టింగ్స్ లోనే మన ఇంప్లాంట్స్ ప్లేస్ చేయడం, ఫిక్స్డ్ టీత్ ఇవ్వడం అనేది జరిగిపోతా ఉంది. ఇంత సింపుల్ అయిపోయింది ఇది. అది ఇది ఎవరు చేయొచ్చు? షుగర్ పేషెంట్లకు పెట్టచ్చా? పెట్టచ్చు. ఏజ్ పైబడిన వాళ్ళకి పెట్టచ్చా? పెట్టచ్చు. అలాగే చిన్నపిల్లలకు పెట్టచ్చా? 19 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ కూడా పెట్టచ్చు. 19 సంవత్సరాల లోపల ఎముక ఎదుగుతూ ఉంటుంది కాబట్టి అప్పుడు ఇంప్లాంట్స్ పెట్టకూడదు, ఆగి తర్వాత పళ్ళు ఏమైనా కోల్పోతే అప్పుడు పెట్టవలసి ఉంటుంది. ఓకే. అలాగే నోట్లో పళ్ళన్నీ పోయిన వాళ్ళకు కూడా చక్కగా పైదవడలో కింది దవడలో కూడా ఇంప్లాంట్స్ అనే రూట్ ఫార్మ్స్ పెట్టి మనం చక్కగా నమిలి తినటానికి వీలుగా ఫిక్స్డ్ ఆర్టిఫిషియల్ టీత్ ఇవ్వచ్చు. సో ఎవరైనా కూడా తినలేక నమలలేక మాట్లాడలేక నవ్వలేక ఇబ్బంది పడతా ఉంటే, ఎస్, పూర్తిగా పళ్ళు లేని వాళ్ళకి మనం పూర్తిగా ఫిక్స్డ్ టీత్ పెట్టచ్చు, లేకపోతే నోట్లో పళ్ళు ఉండి ఇబ్బంది పడే వాళ్ళకి కూడా మనం ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్ అనే ఇప్పుడు అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ప్రోగ్రామ్ జరుగుతూ ఉంది. ఈ ప్రోగ్రామ్ ద్వారా ఏంటంటే మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ని ఒకే ట్రీట్మెంట్ అని ఒకే షాట్ లో మనం సాల్వ్ చేయొచ్చు. నోట్లో ఇన్ఫెక్షన్ తీసేయవచ్చు, పూర్తిగా నమిలి తినే సామర్థ్యం లోపల పళ్ళకి ఇవ్వచ్చు, అందమైన చిరునవ్వుని అట్ ద సేమ్ టైం ఇవ్వచ్చు. అలాగే ఇంప్లాంట్స్ తో నోట్లో ఒక్క పళ్ళు లేకపోయినా పెట్టచ్చు, 4 పళ్ళు లేకపోయినా పెట్టచ్చు, నోట్లో పళ్ళన్నీ లేకపోయినా తిని నమిలి తినే సామర్థ్యం ఇవ్వచ్చు. ఇప్పుడు చాలా మందికి పళ్ళు అరిగిపోయి ఉంటాయి, సగం అరిగిపోయి ఉంటాయి. ఈ అరిగిపోయిన పళ్ళతో ఇబ్బంది ఏంటి? వాళ్ళకి తెలియదు, వాళ్ళు అర్థం చూసుకుంటా ఉంటారు. ఇంతంత వరకు పళ్ళు ఉండాల్సిన లెంత్ సగానికి అయిపోయి ఉంటాయి, వాళ్ళు తినడానికి లాగుతూ ఉంటారు. ఒకటి నమ్మ గ్రైండింగ్ ఉండదు,
సెన్సిటివిటీ అనే బాధ ఉంటుంది. విపరీతంగా వేడి కానీ పులుపు కానీ చల్లదనం కానీ తిని అవి గాలి తగిలినా వాళ్ళు తట్టుకోలేరు. మూడోది అపీరెన్స్, అవి సగం సగం అయిపోతాయి కాబట్టి చూసినా నవ్వినా మాట్లాడినా పళ్ళు లేని వాళ్ళ కనపడతారు. నాలుగోది ఇంత కష్టపడి మీరు లాగుతుంటే ఇక్కడ జాయింట్ పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ మనకు తెలిసినవండి. తెలియని ఇంకో ప్రాబ్లం ఉంటుంది ఏంటి తెలుసా, మన ఫేషియల్ హైట్ అనేది తగ్గిపోతుంది. అంటే ఈ పొడవు ఉంది చూసారా, ఇక్కడ ఈ ముక్కు దగ్గర నుంచి ఈ గడ్డం వరకు మొత్తం ఇలా కొలాప్స్ అయిపోద్ది. మీరు ఒకసారి ఆలోచించండి, ఇది ఇక్కడ ఈ హైట్ అనేది కరెక్ట్ గా ఉన్నంత వరకే మనం యంగ్ గా ఉంటాం. అదే ముసలాల్లాగా ఈ ఆ సగం అరిగిపోయిన పళ్ళు ఉండే వాళ్ళందరికీ ఇక్కడ డ్రాప్ అయిపోయి ఇలా అయిపోతుంది, పెదాలు మొత్తం ఇలా క్లోజ్ అయిపోతాయి. అప్పుడు మొత్తం ఇక్కడ గీతలు వచ్చేసి ఈ ఫేషియల్ హైట్ అనేది తగ్గిపోయి మీకు ఉండే వేజ్ కింద చాలా పెద్దగా కనపడతారు. ఆ ఫేషియల్ హైట్ తగ్గిపోతుంది, నమిలి తినే సామర్థ్యం పోతుంది అనే విషయం అరిగిపోయిన వాళ్ళకి తెలియదు. అది ఒకసారి ఆలోచించండి, అది ఎంత డ్యామేజ్ చేస్తుంది ఆరోగ్యం. తినలేక ఆరోగ్యం పాడైపోతా ఉంది, అరుగుదల ప్రాబ్లం వస్తా ఉంది నమిలి తినలేక. ఎపీరెన్స్ 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఉంటేనే 60 ఏళ్ళు 70 ఏళ్ళు లాగా ఇక్కడ మొత్తం ఇక్కడ ముడతలు వచ్చేస్తా ఉంది, ఇక్కడ మొత్తం డ్రూప్ అయిపోతా ఉంది. నాలుగోది నవ్వలేరు, మాట్లాడలేరు, సెన్సిటివిటీ అనే బాధ. ఇన్ని సమస్యలతో బాధపడే వాళ్ళని కూడా మన ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్ అనే ఒక ట్రీట్మెంట్ ప్రొసీజర్ ద్వారా మొత్తం నోట్లో ఉండే ప్రతి చిన్న సమస్యని సాల్వ్ చేసి పేషెంట్ అన్ని సమస్యలు ఒకేసారి సాల్వ్ చేసేస్తాం. ఎంత కంఫర్ట్స్ వచ్చేస్తాయి, ఒక్కసారిగా మనకి నమిలి తినే సామర్థ్యం వస్తుంది, హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. ఈ వెర్టికల్ హైట్ అంటే లోపల కరెక్ట్ లెంగ్త్ లో పళ్ళు పెట్టడం వల్ల ఈ వెర్టికల్ హైట్ ఇంక్రీజ్ అయ్యి మనం చాలా అందంగా అట్రాక్టివ్ గా యంగ్ గా కనపడతాం. సో ఇది ఇన్ని అడ్వాంటేజెస్, ఇంత అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్, అంటే ఎవరు ఊహించని రీతిలో కూడా ఒక మనిషి జీవన విధానాన్ని మనం మార్చొచ్చు. ఒకసారి ఇంప్లాంట్ పెట్టించుకుంటే లైఫ్ లాంగ్ అంటారా, 10-15 ఇయర్స్ తర్వాత తీపిచ్చి మళ్ళీ పెట్టుకోవాల్సి ఉంటుందా? ఇంప్లాంట్స్ అనేది పర్మనెంట్ ట్రీట్మెంట్ అండి. లైఫ్ లాంగ్ అనే మాట ఇప్పుడు మనం ఒక పెద్ద కాల్ చేశారు మనకి, స్టంట్స్ వేయించుకున్నాను అని చెప్తున్నారు, లైఫ్ లాంగ్ అంటారు అది? ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది, లైఫ్ లాంగ్ అంటారు అది? ఎస్, లైఫ్ లాంగ్ అనే చేయించుకుంటారు ఎవరైనా కూడా. కానీ పేషెంట్ మెయింటెనెన్స్ బట్టి, పేషెంట్ హెల్త్ని బట్టి కొంతమందికి లైఫ్ లాంగ్ ఉంటుంది, కొంతమందికి 10 ఏళ్ళు ఉంటుంది, కొంతమందికి 5 ఏళ్ళు ఉంటుంది, కొంతమందికి 15 ఏళ్ళు ఉంటుంది, కొంతమందికి 50 ఏళ్ళు ఉంటుంది. వి కెనాట్ ప్రిడిక్ట్ ఇట్. అంటే మెయింటెనెన్స్ మీద ఎక్కువ డిపెండ్ అయ్యి. ఎస్, బట్ ఇట్స్ ఎ పర్మనెంట్ ట్రీట్మెంట్, ఇట్స్ ఎ ఫిక్స్డ్ ట్రీట్మెంట్. ప్రతి పేషెంట్ కూడా పెట్టిన ఫిక్స్డ్ పళ్ళతో నమిలి తినొచ్చు, హెల్దీగా అవ్వచ్చు, ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇది పర్మనెంట్ ట్రీట్మెంట్, అంతవరకు అయితే అష్యూర్డ్ గా చెప్పగలుగుతాం. సో పార్థ డెంటల్ 107 బ్రాంచెస్ ఉన్నాయి, స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది, 4142000 నెంబర్. ఏదైనా మేము హెల్ప్ చేయగలము, ఏదైనా సజెషన్స్ కావాలన్నా హెల్ప్ కావాలన్నా ఆ నెంబర్ కనెక్ట్ అయ్యి మీరు మా హెల్ప్ అడగచ్చు. అలాగే మేము చేయగలమని నమ్మితే మా నెంబర్ కి కాల్ చేసి అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలో బ్రాంచెస్ ఉన్నాయి మాకు. ఓకేనండి డాక్టర్ కల్పన గారు, దంత వైద్యంలో వచ్చిన ఆధునికతలు, డెంటల్ ఇంప్లాంట్స్, అలైనర్స్ గురించి, నేను నెగ్లెక్ట్ చేస్తే వచ్చే కాంప్లికేషన్స్ గురించి వివరంగా తెలియజేసినందుకు థ్యాంక్స్ అండి.